differentiate with respect to x. ఇందాక మనం చేసాం, ఇప్పుడు చేద్దాం. సెకండ్ దాక మనం ముందు ఏమనుకున్నాం, y is equals to logarithm sin root cos x. ఇలా రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు కదా. ఫస్ట్ స్టెప్ ఇస్ ఫస్ట్ స్టెప్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. dy by dx వస్తుంది, d by dx ఆఫ్ ఈ మొత్తం పార్ట్ వస్తుంది. ఏమో మనకి లాగరిథం సైన్ ఆఫ్ రూట్ కాస్ ఎక్స్ వస్తుంది. అంతే ఇక్కడ చూడండి, ఫస్ట్ లాగ్ ఉంది కనుక ఫస్ట్ పార్ట్ లా d బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ఎక్స్. అంటే ఇదంతా మనకు ఒక ఎక్స్ లాంటిది, ఇదంతా 1 బై వచ్చి బై d బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 బై ఎక్స్. మై ఎక్స్ వాల్యూ ఇదంతా ఇక్కడికి వచ్చాం. అంటే ఎంత అవుతుంది, సైన్ ఆఫ్ రూట్ కాస్ ఎక్స్. నెక్స్ట్ స్టెప్ లాగ్ చేసిన తర్వాత మళ్ళీ డిఫరెన్సియేషన్ దేంట్లోకి వెళ్ళి లా ఏది ఉందో చేయాలి. లాగ్ లా ఏముంది, దాని d బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఆఫ్ రూట్ కాస్ ఎక్స్ ఇక్కడ వచ్చు. మళ్ళీ సైన్ డెరివేటివ్ ఇక్కడ రాసుకోవాలి, d బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్. సో ఇక్కడ ఎక్స్ ఉంటే ఎక్స్ వచ్చింది, కానీ ఇక్కడ నాకు ఎంత ఉంది తెలుసా, d బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఆఫ్ రూట్ ఓవర్ కాస్ ఎక్స్ ఉంది. ఈ ఎక్స్ ప్లేస్ రూట్ ఓవర్ కాస్ ఎక్స్ ఉంది కనుక సైన్ కి ఏమే ముందు కాస్ వచ్చి రూట్ ఓవర్ మళ్ళీ కాస్ ఎక్స్ వస్తుంది, రూట్ ఓవర్ కాస్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ ప్లేస్ ఏది ఉందో అది మనం రాయాలి. మళ్ళీ చెప్తున్నాం, సైన్ కి కాస్ ఎక్స్ ప్లే లో రూట్ కాస్ ఎక్స్ ఉంది, రూట్ కాస్ ఎక్స్ వచ్చింది. అంటే రాసేసా ఇక్కడ 1 బై సైన్ ఆఫ్ రూట్ ఓవర్ కాస్ ఎక్స్ అయిపోయింది. ఇది సైన్ డెరివేటివ్ చేశాను, కాస్ ఆఫ్ రూట్ ఓవర్ కాస్ ఎక్స్ వచ్చింది. ఇది కూడా బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. నెక్స్ట్ ఇక్కడి మళ్ళీ లాగ్ వెళ్ళాలి, లాగ్ డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ కాస్ ఎక్స్ వస్తుంది మనం. మరి లాంగ్ వెళ్ళి డెరివేటివ్ చేశాం, సరే కాస్ బై సైన్ మళ్ళీ కాట్ వస్తుంది, కాట్ రూట్ కాస్ ఎక్స్ ఇందాక కూడా చెప్పా. ఇది సమ్ కాస్ ఏ బై సైన్ ఏ లా ఉంది, మై ఏ వాల్యూ రూట్ కాస్ ఎక్స్ కీప్ ఇన్ మైండ్. మళ్ళీ ఇక్కడ రూట్ వచ్చింది కదా, మళ్ళీ రూట్ వచ్చింది కదా, రూట్ వచ్చింది కనుక మళ్ళీ డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు, నేను కూడా చెప్పాను 1/2 రూట్ ఎక్స్ అని రాసేసా, ఇంటూ 1/2 రూట్ కాస్ ఎక్స్ అయింది. ఇట్స్ ఓకే, రూట్ చేసిన తర్వాత మళ్ళీ లాని రూట్ లోనే ఏముంది కాస్ ఎక్స్, మళ్ళీ కాస్ ఎక్స్ డెరివేటివ్ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్. కాస్ ఎక్స్ డెరివేటివ్ ఎంత, కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్. దిస్ ఇస్ ద లాస్ట్ ఆర్డర్, ఇంకా ఆ బుక్ ఆర్డర్ లో రాసుకోవచ్చు. దీని ఆర్డర్ రాసుకుంటే మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ కాట్ ఆఫ్ రూట్ ఓవర్ కాస్ ఎక్స్ డివైడెడ్ బై 2 రూట్ కాస్ ఎక్స్. దిస్ ఇస్ మై లాస్ట్ ఆర్డర్.